మన వ్రతంలో ఇవాళ మూడవ రోజు. నిన్నటి రోజు మనం వ్రతాన్ని చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలను చెప్పింది తల్లి. ప్రధానంగా మనకు ఉండాల్సింది ఆహార నియమం, వాంగ్ నియమం, రెండు ఉండాలి. మనం మనిషిగా జన్మించాం కనుక మనకి ఉన్నంతలో ఒకరికి ఇచ్చేటటువంటి స్వభావం మనం అలవాటు చేసుకోవాలి. అంతా మన స్వార్థానికే కాకుండా ఇతరులకు కూడా పెద్దలు మహాపురుషులైన వారికి చేసేది దానము, భిక్షము అని చెప్పి రెండు చెప్పారు. ఒకటి సన్యాసులకి, ఒకటి బ్రహ్మచారులకి. వారు ఎంత కోరారో, వారికి ఎంత కావాలో అంతా మనం సమర్పించాలి అన్నదాన్ని నిన్న తెలియచేశారు. అలా సమర్పించామని అహంకారంతో ఉండకూడదయ్యా, అయ్యో ఏమీ చేయలేకపోయినామే అని మనం వారిని ప్రార్థించాలట, వారిని స్వీకరింపచేయాలి అని చూశాను నిన్నటి పాశురంలో. అలా కాని మనం తెల్లవారుగట్లా లేచి ఆ స్వామి యొక్క పాద సంకీర్తనం కాని చేసి ఆహార నియమాన్ని, వాంగ్ నియమాన్ని పాటిస్తూ మనం కాని దానం భిక్షం కాని చేస్తూ ఉంటే, ఇలా ఒక మిషగా కాని మనం చేస్తే మనకి ఆనుషంగికంగా కావలసినది మోక్షమే అయినా ఆనుషంగికంగా ఈ లోకంలో ఉండేటటువంటి పాడి పంట లభిస్తాయి అన్నదాన్ని తెలియచేస్తున్నారు ఈరోజు పాశురంలో. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ళం వావైకు శాతి నీరాడినాల్ తీங்கின்ற நாடெல்லாம் திங்கள் மாறி பெய்து ஓங்கு பெரும் சன்னல் ஊடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சிற்றமுளை பத்து வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து எலோரம் போவாய். இது ఈ పాశురం ఒక మంత్రపూతమైనటువంటి పాశురంగా మనకి పెద్దలు చెప్తారు. ఎవరినైనా సరే ఆశీర్వచనం చెయ్యాలి అంటే ఈ సిద్ధాంతంలో ఈ పాశురాన్ని ఉటంకించి నింగాదే నింగాద శల్వం నిరైంద్ అని చెప్పి ఆశీర్వచనం చేస్తారు ఈ పాశురాన్ని విన్నపించేసి. అలాంటి ఒక గొప్ప పాశురం ఇది. ఇందులో మొట్టమొదట ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి అన్నారు. ఓంగి అంటే పెరిగి, ఉలగం ఆళంద లోకాలని కొలిచినటువంటి స్వామి. ఎవరు మనకి తెలుసును, వామనుడిగా అవతరించి త్రివిక్రముడిగా మారినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. మనం మొదటి నారాయణ అన్నది మొట్టమొదటి పాశురంలో మూర్తి అయినటువంటి పాల్కడల్లో శయనించి ఉన్న స్వామి యొక్క పాదారవింద స్మరణ చేసి మూడవ పాశురంలో త్రివిక్రముడిగా వామనుడిగా అవతరించినటువంటి స్వామి యొక్క వృత్తాంతాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఆయన ఏం చేశాడు, పెరిగాడట. పెరిగి ఏం చేశాడు, ఉలగం అళంద లోకాలన్నింటినీ కొలిచాడట. ఆయన ఎవరండి, పేరు చెప్పక్కర్లేదండి, ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడైనటువంటి ఆయన యొక్క పేరు పాడి అన్నారు. ఉత్తముడంటే ఎవరు, ఎందుకు ఆయన ఉత్తముడు అన్నారు అని కానీ మనం ఆలోచిస్తే, ఆయన లోకంలో మూడు రకాలైన వాళ్ళు ఉంటారు, అధములు, మధ్యములు, ఉత్తములు అని మూడు రకాలు. అధములంటే తన చెడిపోయిన అవతల వారు చెడిపోయేలా చూడాలి అని కోరుకునేవాడు ఎవడో వాడు అధముడు. రెండవ వాడు నేను సుఖంగా ఉండాలి, నువ్వు సుఖంగా ఉండాలి అనుకునేవాడు మధ్యముడు. అలా కాదు, నేను చెడిపోయినా అవతల వాడు సుఖంగా ఉండాలి అని కోరుకునేవాడు ఉత్తముడు. మనవాడు ఎవడు, స్వామి పరమాత్మ నారాయణుడు ఇక్కడికి అవతరించట. ఆయన ఎలాంటి వాడు, అవికారాయ శుద్ధాయ అంటారు. ఆయన ఎప్పుడూ కూడా వికారములు లేనివాడు. వికారములు లేనివాడు ఈనాడు పొట్టివాడిగా పుట్టి పెరిగాడు అన్నారు. అంటే మనకి లోకంలో జన్మించిన వారందరికీ కూడా షడ్భావ వికారములను, ఒక ఆరు రకాలైనటువంటి వికారాలు ఉంటాయి. పుట్టడం, ఉండడం, పెరగడం, మారడం,
కృషించడం లేకుండా అయిపోవడం. ఈ ఆరు రకాలైనటువంటి వికారాలు మనకందరికీ ఉంటాయి. ఈ కర్మని బట్టి ఈ జన్మ మనకు వచ్చింది కనుక. కానీ స్వామి ఎప్పుడూ కూడా సదా ఏకరూపాయ, ఎప్పుడు ఒక్కలాగే ఉండేవాడు స్వామి. మరి ఆయన ఇప్పుడు వికారాలు పొందాడంటున్నారే, పుట్టాడంటున్నారే, పెరిగాడంటున్నారే, మరి వికారాలు పొందితే ఆయన గొప్పవాడా కాడా అని కానీ మనకు అనుమానం వస్తే, పట్టరు వారిని ఒకసారి వారి శిష్యులు అడిగారట, ఏమండి స్వామి, రామచంద్ర ప్రభువు దశరథులు వారి పట్టాభిషేక చెయ్యాలి అని సంకల్పించి ప్రజలందరినీ పిలిచి, సామంతులను అందరినీ పిలిచి, నేను ఇలా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను రాముడికి అనగానే వారందరూ కూడా ఇచ్చామోహి మహాబాహుం అని, ఆయన మేమందరము కూడా ఆయన్ని పట్టాభిషిక్తులుగా చూడాలనుకుంటున్నాము అన్నారట ప్రజలందరూ. ఏమయ్యా అలా అంటున్నారు, నేనేమైనా తప్పుగా పరిపాలించానా అంటే, లేదయ్యా, ఆయన యొక్క గొప్పతనాలు, ఆయన యొక్క కళ్యాణ గుణాలు అలాంటివి అన్నారు. ఏం చేస్తాట ఆయన అంటే, భృశం భవతి దుఃఖిత, ఈ లోకంలో ఎవడైనా కానీ ఆపద పొందితే ఆయన అలా విచారిస్తూనే ఉంటాడండి. అయితే విచారించడం అనేది ఏమైనా కళ్యాణ గుణమా లేకపోతే అది చెడు గుణమా అంటే, నాయన ఇది హేయ గుణం కాదయ్యా, కళ్యాణ గుణం. మన కోసమని మనం బాధపడితే అది హేయం, అలా కాకుండా ఒకరి కోసమని కాని మనం బాధపడితే అది కళ్యాణ గుణము అని ఈయనేం చేశాడు పరమాత్మ. ఎప్పుడూ కూడా అందరికీ ఇవ్వడమే తప్ప ఒక్కరి దగ్గర నుంచి పుచ్చుకోవడం తెలియనివాడు శ్రీయపతి, లక్ష్మీపతి, ఆ లక్ష్మణి వక్షస్థలం మీద కలిగిన వాడు అలాంటి స్వామి ఈనాడు కిందకు వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? సహస్ర శీర్ష పురుష అన్న ఆయన ఒక్కసారి వామనుడుగా వచ్చాడట, ఒక మరుగుజ్జు వాడిగా వచ్చాడు. లోకంలో రెండింటిని చూస్తే చాలా చిన్నతనంగా చూస్తారందరూ, ఒకటి మరుగుజ్జుతనం, రెండవది యాచన. కనుక అన్నిటికన్నా ఏది తేలిక అంటే యాచకుడు తేలిక అని చెప్తారు. కనుక అలాంటి యాచన వృత్తిని స్వీకరించేట ఎవరి కోసమని, ఇంద్రుడు తన సామ్రాజ్యం అంతా కూడా బలిచక్రవర్తి చేత తీసుకొని పోబడితే, ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి తన సామ్రాజ్యం మళ్ళీ కావాలి అని ఆయన మొరపెడితే, దానికోసమని తన ఈ రెండు రూపాలను స్వీకరించాడు. ఒకటి వామనుడిగా వచ్చాడు, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, యాచించాడు. ఏమండి, రావణాసురుడు మొదలైన వారిని చంపాడు కదా, అలా బలిచక్రవర్తిని కూడా చంపవచ్చు కదా, మరి చంపకుండా ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళి యాచించాడు అంటే, కాదయ్యా, ఈయన యాచించడానికి కారణం వేరు. ఏమి, ఈయన తీసుకున్నది ఇంద్రుని యొక్క ఐశ్వర్యాన్నే తీసుకున్నా చేస్తున్నవి మంచి పనులు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు. కనుక ఆ మంచి పనికి ఫలితం ఉండాలి. కానీ అతను ఏం చేస్తున్నాడు, ఈ ఐశ్వర్యము ఒకరిది తన తీసుకొని తన దాన్ని దానం చేసి తన యాగాల్ని చేసి నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అని అహంకారంతో ఉన్నాడు స్వామి బలిచక్రవర్తి. కనుక ఆయన అహంకారాన్ని తగ్గించాలి. అంత మాత్రమే కాక ఆయన చేసినటువంటి మంచి పనులకు మళ్ళీ ఆయన ప్రతిఫలాన్ని పొందాలి అని చెప్పి ఆయన దగ్గర వచ్చి యాచించేట, తన ఎప్పుడూ కూడా ఒకరికి ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగని వాడు ఈనాడు వచ్చాడు. ఆయన మూడు కోరేట మన దగ్గర నుంచి, వామన అవతారము, కృష్ణావతారము, రెండు అవతారాలు నాకు ఇయ్యి అని అడిగినటువంటి అవతారాలు. వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి నాకు మూడు అడుగుల నేల ఇయ్యి అని ప్రార్థించేట ఆ స్వామి నారాయణుడు. ఇంకా మనకి భగవద్గీతలో చెప్తూ, యత్ కరోషి యత్ అస్నాసి యత్ జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయం తత్ కురుష్వ మదర్పణం అని అర్జునుడిని వ్యాజ్యంగా చూసుకుని ఇక్కడ మూడు కోరాడు, మూడు పాదాల్లో కోరాడు. ఏం కోరాడు, యత్ కరోషి యత్ అస్నాసి, ఏదైతే నువ్వు చేస్తున్నావో అంటే కర్మ చేస్తున్నావు, ఈ కర్మ నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, కాదు, నా యొక్క ఆజ్ఞగా కర్మని చెయ్యడం అనేది నువ్వు కాదు చేస్తున్నది, నీ మీద కర్తృత్వాన్ని పెట్టుకోకు, ఆ కర్మ వల్ల కలిగిన ఫలితాలని యద్ అస్నాసి అంటే నువ్వు పుచ్చుకుంటున్నావు అంటే అనుభవిస్తున్నావు. కనుక కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ కూడా నాకు సమర్పించు. ఇవెందుకు చేస్తున్నాం కర్మలు, ఈ లోకంలో మనము పంట పాడి మొదలైనవి పొందాలి అని ఈ లోకంలో. యద్ జుహోషి యద్ దదాసి, జుహోషి అంటే ఏదైతే నువ్వు యాగాలు చేస్తున్నావో లేక యద్దాసి ఏదైతే ఇస్తున్నావో అంటే దానం చేస్తున్నావో వాటిని నాకు సమర్పించు. ఇవెందుకు చేస్తాం, యాగాలు చేసినా దానం చేసినా పైలోకాలలో ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని చేస్తున్నాం.
కనుక వాటిని నాయన నువ్వు అనుభవించడానికి కాదు, వాటిపై కర్తృత్వం నీది కాదు, నాది అని నాకు సమర్పించు అన్నట్ట ఆ పాదంలో. ఇంకా ఆత్మ ఉజ్జీవనానికి కావలసినది తపస్సు. ఏ తపస్సు అయితే చేస్తున్నావో, అంటే ఆత్మ ఉజ్జీవించడానికి మోక్షాన్ని పొందడానికి చేసేటటువంటి తపస్సు కూడా కర్తృత్వం నీది కాదయ్యా, భోక్తృత్వం నీది కాదు, ఆ రెండు నాకు సమర్పించు అని కృష్ణ పరమాత్మ యాచించాడు. అలాగే ఇక్కడ మన వామనుడిగా అవతరించి స్వామి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని యాచించాట. ఏం కావాలి అని అడిగాడు బలిచక్రవర్తి. అడిగితే ఒక మూడు అడుగుల నేల నాకు ఈ చాను అన్నాడు. అంటే ఇవి సొంపు తలపవద్దా అంటాడు. ఏమయ్యా ఇచ్చేవాడు ఎవడు? ఆ దాత యొక్క గొప్పతనాన్ని నువ్వు చూడవద్దు. దాత యొక్క ఇవి, దాత యొక్క ఐశ్వర్యము దాన్ని చూసి కదా అడగాలి. పెద్ద ఐశ్వర్యవంతుణ్ణి, దానాలు చేయడంలో నా లాంటి వాడు లేడు, అలాంటి నా దగ్గరికి వచ్చి ఒక మూడు అడుగుల నేల నువ్వు అడుగుతున్నది అని అంటే, చాన్నయ్యా ఆ మూడు అడుగుల నేల కాని నువ్వు నాకు ఇస్తే ఆ బ్రహ్మలోకాన్ని నేను ముట్టుతాను అన్నాడు ఆయన. కనుక తన మూడు అడుగుల నేల అడిగి తన వికారములు లేనివాడు వికారాన్ని పొంది ఎవరి కోసమని, ఆ ఇంద్రుని యొక్క ఐశ్వర్యాన్ని తిరిగి మళ్ళీ ఇంద్రుడికి ఇవ్వడం కోసమని తన ఈ లోకంలో అవతరించాడు. కనుక ఆ ఉత్తమన్ పేర్పాడి అన్నారు. ఆ ఉత్తముని యొక్క పేరు పాడదాం రండి అని పిలుస్తున్నారు ఇక్కడ. ఇంకా బలిచక్రవర్తిని శిక్షించాడంటారే, అది శిక్ష కాదయ్యా. ఆయన ఏం చేశాడు? ఆయన చేసినటువంటి ఈ దానానికి యాగాలకి సంతోషించి ఆయన్ని భాగవతుల యొక్క దాస్యాన్ని ఆయనకి ప్రసాదించేట స్వామి కింద లోకాలకి పంపించాడు. అక్కడ ఆ లోకాలకి తనే కాపలాగా ఉండి ఆయనకి రక్షణ ఇచ్చాడయ్యా. కనుక ఆ భాగవత దాసులైనటువంటి ఆ సామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఆయనకి ఇచ్చాడు మన స్వామి అన్నారు. కనుక తన వికారములు లేనివాడు ఓంగి పెరిగి ఉలగం అళందా లోకాలను కొలిచి ఉత్తమన్ ఆ ఉత్తముడైనటువంటి ఆ త్రివిక్రముని యొక్క పేర్పాడి ఈ లోకాలన్నింటినీ కొలిచినప్పుడు తన అవేమీ తన్ని కోరలేదు. కోరకపోయినా ఎలా తల్లి పడుకున్న బిడ్డని మళ్ళీ సమంగా ఉన్నాడో లేదో అని రాత్రి నిద్రపోతూ ఒక్కసారి చేయవేసి చూసుకుంటుందో, అలా తన యొక్క ఈ మొత్తము లోకములన్నీ కూడా సురక్షితముగా ఉన్నాయా లేదా అని కాడు మూడు చూడకుండా తన పాదాలను చాచి మొత్తం అన్నిటినీ కూడా కొలుచుకున్నట్ట స్వామి. తల్లి పడుకున్న బిడ్డని మళ్ళీ సమంగా ఉన్నాడో లేదో అని రాత్రి నిద్రపోతూ ఒక్కసారి చేయవేసి చూసుకుంటుందో, అలా తన యొక్క ఈ మొత్తము లోకములన్నీ కూడా సురక్షితముగా ఉన్నాయా లేదా అని కాడు మూడు చూడకుండా తన పాదాలను చాచి మొత్తం అన్నిటినీ కూడా కొలుచుకున్నట్ట స్వామి. అంత మాత్రమే కాదు, ఆ బలిచక్రవర్తి యొక్క మమకారాన్ని కూడా లేకుండా చెయ్యాలి అని చెప్పి ఆయన శిష్యు మీదే తన పాదాన్ని మూడో పాదాన్ని ఉంచాడు అని మనకి వృత్తాంతాన్ని చెప్తారు. కనుక అలాంటి వామన అవతార వృత్తాంతాన నామస్మరణ చేద్దాం. నాంగల్ మనము నంపావైక్ మన వ్రతానికి శాతి ఒక మిషగా కానీ నీరాడినాలు స్నానం కానీ చేస్తే, అంటే ఇది ఒక మిష పొందవలసింది, అంటే ఉపాయం ఏది అంటే ఈ స్నానం కాదు ఉపాయం మన పొందబడేటటువంటి ఫలితానికి. మరి ఏది ఉపాయం? పరమాత్మే ఉపాయం. కానీ ఇది ఒక మిషగా కానీ మనం ఈ స్నాన వ్రతాన్ని కానీ ఆచరిస్తే ఏమవుతుంది? తీంగు ఇండ్రి అంటే ఈతి బాధలు ఏమీ లేకుండా నాడల్లా ఈ లోకమంతా కూడా తింగల్ ముమ్మారిపోయేది, నెలకి మూడు వానలు కురుస్తాయి అన్నారు. అంటే మనకి మూడు వానలు పడాలట, వర్షం కానీ లేకపోతే ఈ పంట అంతా కూడా చీడ పడుతుంది. కనుక అలాంటి చీడలు లేకుండా ఈతి బాధలు లేకుండా ఉండేలా మూడు వర్షాలు పడతాయి. అంటే ప్రతి తొమ్మిది రోజుల ఎండకి ఒక రోజు వర్షం పడాలట. ఇవి ఎవరి అధీనంగా ఉన్నాయి అంటే రాజు కాని సక్రమంగా పరిపాలిస్తే ఒక వర్షం పడుతుందట, బ్రాహ్మణుడు కాని అతను చెయ్యవలసిన విధి విహితమైనటువంటి కర్మల్ని కాని సమానంగా ఆచరిస్తే ఒక వర్షం పడుతుందట, స్త్రీలు కాని పతివ్రతలుగా ఉంటే ఒక వర్షం పడుతుందట. కనుక ఇలా మూడిటి యొక్క అధీనంలో ఉంటుందట ఈ వర్షం. అలాంటి వర్షం పడుతుంది మనకి, మూడు సార్లు నెలకి పడుతుంది. ఈతి బాధలేమిటి అంటే మనకి పంటలకి ఈతి బాధలను చెప్తారు. ఏమిటవి అంటే అతివృష్టి, అనావృష్టి, చిలకలు, మిడతలు, క్రూరులైనటువంటి రాజులు, ఎలకలు కూడా పంటను పాడు చేస్తూ ఉంటాయి. అలాంటి ఈతి బాధలు ఏమీ లేకుండా మూడు వర్షాలు పడతాయన్నారు.
అంత మాత్రమే కాదయ్యా, మన లోపల కూడా వర్షం పడుతుందట. మూడు వర్షాలు పడతాయన్నారు. ఏమిటి మన లోపల పడేటటువంటి మూడు వర్షాలు అంటే, మన ఆత్మ ఉజ్జీవించడానికి ఈ సిద్ధాంతంలో చెప్పబడేటటువంటి అష్టాక్షరి మహామంత్రము, ద్వయమంత్రము, తర్వాత చరమశ్లోకము అనేటటువంటి మూడు మంత్రాలని పొందుతారు. అది కాక పెద్దల యొక్క ఉపన్యాస పరంపరగా, మంత్ర అర్థ సంధానంగా, ఇంకా గురువుల యొక్క మాటలుగా, ఇలా ఇన్ని రకాలుగా మనము ఈ వర్షాలు పడతాయి అంటే లోపల ఉన్నటువంటి చీడలు కూడా పోతాయి. లోపల ఉండేటటువంటి చీడలు ఏమిటి? బయట మనకి ఎలాగైతే ఈతిబాధలు ఉన్నాయో లోపల కూడా మనకి ఈతిబాధలు ఉన్నాయట. ఏమవి అంటే, ఈ దేహమే నేను అనిపిస్తుంది మొట్టమొదటిది. ఇంకా రెండవది, నేను స్వతంత్రుణ్ణి అనిపిస్తుంది. రెండవది, నేను స్వతంత్రుణ్ణి కాను కానీ ఆ నారాయణుని కన్నా వేరైన వారికి పరతంత్రుణ్ణి, శేషభూతుణ్ణి అనిపిస్తుంది. మూడవది, నాలుగవది, నన్ను నేను రక్షించుకోగలను అనిపిస్తుంది. నాలుగవది, ఇంకా ఈ శరీర బంధువులే నాకు బంధువులు అనిపిస్తుంది. తర్వాతది, ఇంకా ఆ భగవంతుని సేవించడం కూడా నా ఆనందం కోసం అనిపిస్తుంది. ఈ శబ్దాది విషయాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా నేను అనుభవించడానికి అనిపిస్తుంది. ఇలాంటి ఇతిబాధలు ఏ ఉన్నాయో ఇవి మనం కాని అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థం కాని తెలుసుకుంటే, అకార ఉక్కార మకారాలతో కూడిన ఓంకారము, నమశబ్దము, నారాయణ, ఆయా అనేటటువంటి పదాల యొక్క అర్థాన్ని కాని మనం తెలుసుకుని పెద్దల దగ్గర కాని వింటే ఈ లోపల ఉన్నటువంటి ఈతిబాధలు కూడా తొలగిపోతాయి అని మనకి మూడు వర్షాలు పడతాయి నెలకి అన్నారు. తీంగిండ్రి నాడల్లాం తింగళ్ అంటే నెలకి ముమ్మారి పెయ్యదు, మూడు సార్లు పెడుతుంది. ఇలా వర్షం కనపడితే ఏమవుతుంది? పెరుం సన్నల్ ఊడు, అదేమవుతుంది? ఓంగు పెరిగిందట. ఏం పెరిగింది? వరిచేలు పెరిగాయట. ఎలాంటి వరిచేలు? ఎర్ర వరిచేలు పెరిగాయట. పెరిగి ఎక్కడ దాకా వెళ్ళాయి? ఆకాశం దాకా వెళ్ళాయట. అంటే స్వామిని ఆ త్రివిక్రమణ ఒక్కసారి సేవించేసరికల్లా లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయనతో సామ్యంగా దృష్టికొచ్చాయట మన గోపికలకి. ఆ పెరుగుతున్నటువంటి వాటిని చూసి ఆ స్వామి ఎలా పెరిగాడో అలాగే ఈనాడు ఈ వరిచేలు కూడా పెరిగాయి. దుబ్బులు దుబ్బులు కట్టేయట, దగ్గర దగ్గరగా ఉన్నాయట. ఉండి దుబ్బులు కట్టి ఒకదానితో ఒకదానికి మధ్యలో వెళ్ళడానికి దారి కూడా లేకుండా ఆ వృషాల చేత బాగా నీరు నిండి అవి మీదకి పెరిగాయి. అవి ఎర్రగా ఉన్నాయటంటే ఈ ఎరుపుతనమేమి, మామూలుగా వరిచేలు అనొచ్చు కదా, ఎర్ర వరిచేలను ఎందుకన్నారు అంటే, ఏం లేదండి, ఈ ఎర్రధనము అనేది మనకి స్వామి మీద ఉన్న అనురాగాన్ని చూపిస్తుంది. కనుక మరి ఎలా ఉండాలట? మనకి జ్ఞానమైనా భక్తి అయినా అనురాగంగా ప్రీతిపూర్వకంగా ఉండాలి. దానికి ఈ ఎర్ర వరిచేలు అనేది రాగంతో కూడి ఉండాలి అన్నదాన్ని తెలియచేశారు. ఇవి పెరిగాయి, పెరిగి ఆ లోపల వర్షం పడ్డది. ఈ వర్షం పడేసరికల్లా బాగా నీరు నిండి ఉంది. ఈ దుబ్బులు కట్టున్నాయి, వరిచేలు చేపలు అందులో ఉన్నాయి. అవి దాటాలి అంటే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళాలంటే దారి లేదు. అంచేత ఏం చేస్తున్నాయట? కయల్ ఉగళ, ఈ చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఎగిరెగిరి పడ్డం అంటే ఆ దుబ్బులు ఒకదానితో ఒకటి కూడి దగ్గరగా ఉండడం వల్ల దారి లేక వాటిని దాటాలి అంటే మీదకి ఎగిరి పడుతున్నాయట చేపలు. అంటే ఏమి అంటే, చేపలు ఎలాగైతే జలాన్ని ధారకముగా భావించి అవే తమకు సర్వస్వము అన్నట్టుగా నీటిలోనే ఉంటాయో, అలాగే మనము కూడా స్వామి నాకు సర్వస్వము అని తజ్జలాన్ తజ్జలాన్ అని స్వామిని ఉపాసన చెయ్యాలి అని మనకి ఉపాసనా క్రమంలో చెప్తారు. అంటే తత్ అంటే వాని నుంచి జ పుట్టినది, లా అంటే లయమయ్యేది, అన్నంటే ఉండేది. కనుక ఈ మూడు రకాలైనటువంటి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరమాత్మను మనం ఉపాసన చెయ్యాలి అని చెప్తారు. అంటే పరమాత్మ అనుభవము, పరమాత్మతో కూడి ఉండడమే మనకు ధారకము తప్ప ఒకటి ధారకం కాదు అన్న తెలియచేయడానికి ఆ చేపలు తుళ్ళి తుళ్ళి పడుతున్నాయి అన్నారు. ఇంకా అవి దుబ్బులు కట్టి ఉన్నాయట వరిచేలు. ఈ దుబ్బులు కట్టడం అంటే ఏమి అంటే, మనము మాత్రమే కాక మన బంధువులతో కూడి, మన పిల్లలతో కూడి, అందరితోనూ కలిసి స్వామిని సేవించేటటువంటి, స్వామి మీద ప్రీతి కలిగి ఉండేలాగు, ఆ పాట పాడేలాగు, ఆ త్రివిక్రమని పాదాలను స్మరించేలాగు అదృష్టం కలుగుతుందయ్యా మనం కాని ఈ వ్రతాన్ని చేస్తే. ఇంకా పూ కువలైపోదిల్ పొరి వండు కణ్ పడుప్ప
అక్కడ కమలాలు లేచాయి. అవి ఎలా ఉన్నాయట? మంచి వికసించి ఉన్నాయి. వికసించిన వాటిలో తుమ్మెదలు చేరాయి. ఈ తుమ్మెదలు ఉన్నాయి, అది చీకటి పడేసరికల్లా ఆ తుమ్మెదలు ఉండడం వల్ల కదులుతున్నాయట ఆ పుష్పాలు. అడుగున నీరు మీదని తుమ్మెదలు రసాస్వాదన చేస్తున్నాయి, చేయడం వల్ల కదులుతున్నాయట. పూ కువలైపోదిల్ పొరివండు కన్పడుప్ప, అదా తేనెని తాగడం వల్ల ఒక్కసారి కన్పడుప్ప అంటే కళ్ళు మూసుకుంటున్నాయట, మత్తొస్తోందిట. అలా ఉన్నాయట, అంత బలిష్టంగా ఉన్నాయి అందులో ఉన్నటువంటి పూలు అన్నారు. అంటే ఏమి అంటే మన హృదయంలో ఒక పుండరీకం ఉంటుందయ్యా, ఆ పుండరీకంని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ పుండరీకములో ఎవరు ఉండాలి? నాంగల్ పొరి వండు కన్పడుప్ప, ఆ తుమ్మెదల జంట అందులో ప్రవేశించిందట ఆ పుష్పంలో. అలాగే మన పుండరీకంలో కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా వేయించేసి ఉండి వారు మన భక్తికి మన జ్ఞానానికి పరవశించి సంతోషించి అందులో స్థిరంగా ఉండేలాగా అవుతుంది మనం కానీ వ్రతం చేస్తే అన్నారు. తర్వాత అది అయిన తర్వాత తేంగాదే పుక్కిరుందే అంటే ఏమాత్రం సంకోచించకుండా నువ్వు కానీ ఆ కొట్టాల్లో కంటే ఆవుల్ని కట్టేటటువంటి ఆ దశాల్లో కానీ వెళ్ళి శీర్తములై పత్తి వాంగ అంటే దృఢముగా చేతులు రెండిటితోటి ఆ శిరాన్ని కానీ పెట్టి లాగితే ఏమవుతుంది? కుడం నిరేక్కం వళ్ళల్ పెరుం పశుక్కల్, అక్కడ పశువులు ఉన్నాయి. ఆ ఆవులు ఎలా ఉన్నాయట అంటే ఒక్కసారి కాని శిరాన్ని పట్టుకొని మనం కాని వదిలితే కుండలు పెట్టడమే ఆలస్యం తప్ప పాలు స్రవించడం అనేది ఆలస్యం లేదు. అలా పాలు స్రవిస్తూనే ఉంటాయట. ఆ పాలు స్రవిస్తూ కుండలు నిండిపోతూ ఉండడమేనట. కానీ నువ్వు చెయ్యవలసిందేమి? సంకోచం లేకుండా కొట్టంలోకి ప్రవేశించాలి అన్నారు. ఏమయ్యా ఇది, ఎందుకు ఇలా సంకోచం లేకుండా అన్నారు? ఎప్పుడైనా శిష్యుడు కాని గురువు దగ్గరికి వెళితే ధీరః శరణం ఉపాగ్రహ అంటారు. ధీరుడై అంటే ధైర్యంతో ఆయన పాదాల సన్నిధికి చేరాలట ఆచార్యుడి దగ్గరికి. కనుక మనం కూడా అలాగే ఇక్కడ ఆవులు అంటే ఆచార్యులు అని చెప్తారు. కనుక ఆచార్యులు మనకు ఇస్తారు, వేటినిస్తారు, పాలనిస్తారు. పాలంటే ఏమి అంటే భగవద్గుణములు. ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను మనకు అందిస్తారు ఆ ఆచార్యులు. అవేమిటి? వళ్ళల్ పెరుం పశుక్కల్, మంచి పెద్ద పశువులట. అవి మంచి ఔదార్యం కలిగినటువంటి పశువులట. అంటే ఔదార్యం కలిగి పెద్దవైనవి అంటే అక్కడ ఉన్న పశువులు. చిన్న పిల్లలు వెళ్ళి వాటి శిరాల్లో మూతి పెట్టినా సరే ఏమి అనకుండా వాళ్ళకి ఆ పాలని ఇచ్చేటటువంటి ఔదార్యం కలిగిన వారట. అలాగే మన ఆచార్యులు ఉన్నారే వీరు కూడా అలాంటి ఔదార్యం కలిగిన వారు. తమకు ఏమీ తెలియనట్లు మనమే గొప్పవారమన్నట్టు మన దగ్గరకు వచ్చి ప్రార్థించి మూడు మాటలు చెప్పడానికి అనుగ్రహించరా అని ప్రార్థించి మనకు అనుగ్రహిస్తారట. అలాంటి ఔదార్యం కలిగిన ఆచార్యుల యొక్క సమృద్ధి కలుగుతుంది, పాడి కలుగుతుంది అన్నదాన్ని చెప్పారు. ఇంకా నీంగాదా శల్వం నిరైందు అంటే మరి ఎప్పుడూ కూడా తరుగులేనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది ఈ వ్రతాన్ని కానీ మనం చేస్తుంది. కనుక మనం ఈ లోకంలో ఏదో అనిత్యమైనటువంటి ఐశ్వర్యం కాదు, ఎప్పుడూ కూడా లోటు లేనటువంటి ఐశ్వర్యం, నిత్యమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఈ ఐశ్వర్యం అంటే ఏమిటి? ఆచార్యుల యొక్క అనుగ్రహం లభించి వారికి మూడు పదాలు మనకి చెప్పడానికి మనం అనుగ్రహించగానే అంటే అంగీకరించగానే వారు ఎలాగైతే వామనుడు త్రివిక్రముడుగా పెరిగాడో అలాగే వారు కూడా వారికి తెలిసిన విషయాలన్నింటినీ కూడా మనకి తెలియచేస్తూ ఉంటారట. ఆ తెలియచేసినప్పుడు ఆయన యొక్క గొప్పతనం మనకి తెలుస్తుందట. అలా గొప్పతనం తెలిసేలాగూ ఆయన యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనకు అందించి మనకి భగవద్గుణ అనుభవం అనేటటువంటి ఆ భగవత్ సాంగత్యం అనేటటువంటిది, సత్పురుష సాంగత్యం అనేటటువంటి ఐశ్వర్యాన్ని మనకి కలిగిస్తారట మన ఆచార్యులు అన్నదాన్ని చెప్తున్నారు. ఈ ఆచార్యులు నాలుగు రకాలుగా ఉంటారట. అంటే ఆవుకి నాలుగు శిరాలు ఉంటాయి, అలాగే ఈ ఆచార్యులకు కూడా నాలుగు లక్షణాలు ఉంటాయట. మొదటిది, భగవంతుడి చేత ఈ జీవులు పుట్టింపబడ్డారు, నేను తరింప చేయడానికే నన్ను నియమించాడు స్వామి, కనుక నేను వీరిని తరింప చెయ్యాలి అనుకుంటారట కొందరు ఆచార్యులు.
కొందరు ఈ శిష్యుల యొక్క ప్రార్థనతోటి వీరిని అనుగ్రహిస్తారట. మరికొంతమంది మరికొందరు ఈ శిష్యుడి యొక్క దుర్గతి చూసి భరించలేక చెప్తారట. మరికొంతమంది ఇంకా చెప్పకుండా ఉండలేక చెప్తారట. మరికొంతమంది ఇలాంటి ఆచార్య సమృద్ధి కలుగుతుంది మనం కాని వ్రతం చేస్తే అని తెలియచేశారు ఈ పాశురంలో స్వస్తి.